అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్కు మార్గం సుగమమవుతుంది. ఖచ్చితంగా బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం. ఎన్నికల ప్రక్రియ ద్వారానే మేము అధికారంలోకి వస్తాం. విన్నారుగా, లక్ష్మణ్ అయినా కనీసం లోక్సభ ఎన్నికలు అయ్యాక పూర్తయ్యాక అంటూ ఒక రెండు నెలల టైం చెప్పారు. కానీ బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి మాత్రం 48 గంటలే సమయం ఇచ్చారు. అయితే ఇక్కడే ఒక చిన్న లింక్ ఉంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ బీజేపీ వైపు మళ్లితే మాత్రం జరగబోయేది అదే అంటున్నారు ఆయన. అయ్యా కోమరెడ్డి వెంకరెడ్డి గారు, మొన్న నువ్వే కదా గడ్కరీ దగ్గర పోయి వచ్చింది, గడ్కరీ గారి దగ్గర పోయి వచ్చింది. అంతకుముందు మీరే కదా అమిత్ షా గారిని కలిసి వచ్చింది. నేను సిద్ధంగా ఉన్నా ఆ షిండే పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నాను చెప్తావు కదా. నీ మీద విశ్వాసం లేక ఆ షిండే పాత్ర మేము మీకు ఇస్తలేము. నువ్వు నువ్వు ఈరోజు మా ఎమ్మెల్యేల గురించి మాట్లాడేదని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. టచ్లో ఉన్నది నువ్వు, మా హైకమాండ్తో టచ్లో ఉన్నది నువ్వు. ఇలాంటి వాళ్ళు ఐదుగురు ఉన్నారు మాకు, మహేశ్వర్ రెడ్డి డైలాగుల్నే డైనమేట్లుగా పేల్చారు. ఆయన ప్రస్తావించిన 8 కీలక అంశాలను ఒకసారి చూద్దాం. నంబర్ 1, మెయిన్ గేట్లు ఎత్తితే 48 గంటల్లో ఈ ప్రభుత్వం కూలిపోతుంది అని. నంబర్ 2, 6 మంత్రులు బీజేపీతో టచ్లో ఉన్నారు అని. నంబర్ 3, తెలంగాణ ప్రభుత్వంలో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి షిండే అంటూ కమెంట్ చేశారు. నంబర్ 4, గడ్కరీ దగ్గరకు వెళ్ళి షిండే పాత్ర పోషిస్తానని చెప్పింది కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అంటున్నారు మహేశ్వర్ రెడ్డి. నంబర్ 5, రాజగోపాల్ రెడ్డి కూడా వెంకట్రెడ్డికి బ్రదర్, వెంకట్రెడ్డి కూడా వెంకట్రెడ్డికి రాజగోపాల్ రెడ్డి తోడుగా లేరు అని కమెంట్ చేస్తున్నారు. అలాగే నంబర్ 6, భువనగిరి టికెట్ లక్ష్మికి రాకుండా చేసింది కూడా కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అంటూ కోమటిరెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. అలాగే నంబర్ 7, రేవంత్ రెడ్డి వసూళ్ల చిట్టా అంతా బీజేపీ దగ్గర ఉంది అంటున్నారు. నంబర్ 8, హైదరాబాద్ డబ్బంతా ఢిల్లీ కాంగ్రెస్ ఆఫీస్కి వెళ్ళిపోతుంది అని కమెంట్ చేశారు. మహేశ్వర్ రెడ్డి చేసిన కమెంట్లు రాజకీయ ఆవేశంలో చేసిన వాళ్ళు, ఇదంటే తెర వెనుక అదే జరుగుతోందా అన్నది కన్ఫర్మ్ చేసుకోవడానికి TV9 మరోసారి ఏలేటి మహేశ్వర్ రెడ్డిని ప్రశ్నించింది. అప్పుడు కూడా ఆయన అదే మాట, 5 మంత్రులు మాతో టచ్లో ఉన్నారని చెప్తున్నారు. ప్రత్యేకించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గడ్కరీని కలిసి తానే కాబోయే షిండేనంటూ కూడా చెప్పారన్నది ఆయన క్లియర్గా చెప్తామన్నమాట. అయితే కోమటిరెడ్డి మాటల్ని బీజేపీ హైకమాండ్ మాత్రమే పట్టించుకోవట్లేదన్నది మరో డైలాగు డైనమేట్. మహేశ్వర్ రెడ్డి ఇలా మాట్లాడారా లేదో వెంటనే కాంగ్రెస్ మంత్రులు తెరపైకి వచ్చేశారు. మంత్రి పొన్నం, ఎవడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టచ్ చేసేది అంటూ ఫైర్ అయ్యారు. మహేశ్వర్ రెడ్డి మాటలతో బీజేపీ విధానం మరోసారి బయటపడిందని చెప్పారు. ప్రజలు వీటిని అర్థం చేసుకుని పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ను గెలిపించాలని రివర్స్ గేరేశారు. బీజేపీకి గేట్లు కూడా ఉన్నాయా? బీజేపీకి అంటే వాళ్ళు కాపాడుకోవడానికి పెట్టిన గేట్లు కావచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టచ్ చేయడం కానీ ముట్టడం కానీ ఎవరికి ప్రస్తుత పరిస్థితుల్లో అసాధ్యం. భారతీయ జనతా పార్టీ నైజాన్ని, భారతీయ జనతా పార్టీ యొక్క విధానాన్ని, నరేంద్ర మోడీ గారి ఆలోచనను మహేశ్వర్ రెడ్డి గారు బహిరంగపరుస్తా ఉన్నారు. ఇది దేశంలో అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూడగొట్టినటువంటి భారతీయ జనతా పార్టీ, తెలంగాణలో కూడా అటువంటి పనిచేసే ఆలోచన జరుగుతుంది కాబట్టి తెలంగాణ ప్రజలు వాళ్ళ కసి మేరకు నియంతృత్వ పార్టీని వ్యతిరేకించి ప్రజాపాలన తెచ్చుకున్న సందర్భంగా వాళ్ళందరినీ మరొకసారి కోరుతా ఉన్నా, మహేశ్వర్ రెడ్డి గారి వ్యాఖ్యల పట్ల ఒకసారి ఆలోచన చేయండి. మహేశ్వర్ రెడ్డి చెబుతున్నట్టు కాంగ్రెస్ మంత్రులు బీజేపీతో టచ్లో ఉన్నది ముమ్మాటికి పొలిటికల్ స్టంటే అన్నారు ఉత్తమ్. తెలంగాణ అభివృద్ధి కోసం కరప్షన్ ఫ్రీ ప్రభుత్వాన్ని మంత్రులందరూ ఒక టీముగా నడిపిస్తున్నామన్నారు. కూల్చివేత షిండే తరహా డైలాగులపై ఉత్తమ్ ఏమన్నారో మా ప్రతినిధి రేవణ్ అందిస్తారు. పార్లమెంట్ ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మనతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, బీజేపీ నేతలు స్పష్టమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు, మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని చెప్తున్నారు, ఎట్లా చూస్తారు మీరు దాన్ని? ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా, మేమందరం మంత్రులుగా ఒక టీంగా పనిచేస్తున్నాం. ఈ గవర్నమెంట్ స్టేబుల్గా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా, ప్రజలకు మేలు చేసే విధంగా,
ఒక కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ నడిపిస్తున్నాం. బీజేపీ అంటే రాష్ట్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మాకు కేంద్ర నాయకత్వంతో టచ్లో ఉన్నారు, ఈ ప్రభుత్వాన్ని కూల్చేందుకు సిద్ధంగా ఉన్నారని కూడా చెప్తున్నారు వాళ్ళు. అది అసంభవం, వాళ్ళకు కూడా తెలుసు. అది ఈ ప్రభుత్వం ఐదేళ్ల పాటు సుస్థిర పాలన ఇస్తూ ప్రజలకు మేలు జరిగే విధంగా మేము పనిచేస్తాం. నిజంగా బీఆర్ఎస్లో పార్లమెంట్ తర్వాత ఎవరూ మిగిలరు. ప్రొఫెసర్ కుశల్తో రేవంత్ టీవీ 9 నల్గొండ.